ఫస్టింగ్ సర్ ఈజ్ మై గురుజీ అండ్ గురుజీ ఈరోజు ప్రెస్ మీట్లో నేను షాక్ అయ్యా ఫస్టింగ్ నాకు తెలిసేసరికి సార్ వస్తున్నారని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ కమింగ్ టు దిస్ మూవీ ఐ వర్క్ వన్ ఆఫ్ ద రోల్ ఇన్ దిస్ మూవీ ఈ మూవీ చాలా బాగుంటుంది నేను స్టోరీ రివీల్ చేయలేను కానీ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ మూవీ డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు అండ్ నా రోల్ కూడా బాగుంటుంది డెఫినెట్గా లైక్ చేస్తారు అండ్ కమింగ్ టు శ్రీ హీఈస్ అ గ్రేట్ హీరో నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అండ్ గాయత్రి డిడ్ హర్ సెకండ్ లీడ్ ఇన్ దిస్ రోల్ షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ కోఆర్టిస్ట్ అందరూ చాలా బాగుంటారు లైక్ సెట్లో అండ్ కమింగ్ టు డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు హీస్ అ వండర్ఫుల్ డైరెక్టర్ అసలు ఎక్కడ కోపం ఉండదు మనకు ఆయన చూస్తే కోపంగా ఉంటారు అనిపిస్తుంది అక్కడ ఉన్నారు బట్ ఆయన చూసే ఫేస్ బట్టి అయితే కాదు చాలా కూల్ పర్సన్ చాలా కూల్గా వర్క్ చేయిస్తారు అండ్ ప్రొడ్యూసర్ గారు తనుజ గారు షీఈస్ అ బ్యూటిఫుల్ లేడీ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ ప్రణవం థ్యాంక్ యూ దిస్ మూవీ హీ డిడ్ నాట్ ఈవెన్ ఆడిషన్ మీ నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో నాకు బిఫోర్ దిస్ మూవీ ఇంత తెలుగు కూడా తెలియదు జీరో ఇన్ తెలుగు అప్పుడు కూడా ఒక ఆడిషన్ కూడా హీ డిడ్ నాట్ టేక్ అండ్ హీ జస్ట్ సెలెక్టెడ్ మీ ఫర్ ద రోల్ బికాజ్ ఐ న్యూ క్లాసికల్ డాన్సింగ్ అంతే దాట్ వాజ్ మై క్రైటీరియా ఈ రోల్ ఫర్ హిమ్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిల్మ్ బికాజ్ ఈవెన్ దో ఈ రోల్ ఛాలెంజింగ్ ఇట్స్ అ ఛాలెంజింగ్ రోల్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ రోల్ నాకు చాలా హ్యాపీ అయింది ఫస్ట్ మూవీలో ఇంత పెద్ద రోల్ నాకు డైరెక్టర్ సార్ గేవ్ మీ అదిలో కూడా ద బెస్ట్ పార్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్ వాజ్ హీ లెట్ మీ డబ్ ఫర్ మై సెల్ఫ్ ఇది యూ కెన్ సీ హౌ మై తెలుగు ఇస్ నా తెలుగు కొంచెం నాకు తెలుసు కొంచెం తెలియదు కొంచెం మిక్సింగ్లో నేను తెలుగు మాట్లాడుతున్నాను అది కూడా ఓకే నువ్వే డబ్ చేయి అని నాకు పర్మిషన్ ఇచ్చారు డైరెక్టర్ సార్ సో ఫర్ దాట్ ఆల్సో అ హ్యూజ్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ యాక్టింగ్ వైజ్ ఆల్సో ఒకసారి కూడా హీ హెస్ నెవర్ డిమోటివేటెడ్ మీ హీ హెస్ ఆల్వేస్ కమ్ ఇన్ సెట్ సీ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ద సీన్ ఇది నీకు ఎంత వస్తుందో యూ డూ సో దాట్ ఫ్రీడమ్ దాట్ ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ దాట్ ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ వాజ్ ది మోస్ట్ నేను తమిళ్ ఫిల్మ్స్ ఐ హవ్ డన్ క్లోజ్ టు లైక్ 20-25 తమిళ్ ఫిల్మ్స్ ఐ హవ్ వన్ మై సైమా అవార్డ్ ఫర్ తమిళ్ ఫిల్మ్ బట్ నాకు ఆర్టిస్టిక్ ఒక సాటిస్ఫాక్షన్ అంటే ఈ మూవీ ఆల్దో ఇట్స్ మై ఫస్ట్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ తనుజ మేడం స్పెషలీ సెట్లో షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ అ ప్రొడ్యూసర్ షీ వాజ్ జస్ట్ లైక్ అ ఫ్రెండ్ నాకు డ్రెస్ చేంజ్ ఆర్ కాస్ట్యూమ్స్ ఆర్ మేకప్ ఆర్ ఎనీథింగ్ షీ విల్ కమ్ అండ్ స్టాండ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ వీ యూస్ టు గో టు తనుజ మేడం ఓన్లీ సో నాట్ ఎట్ ఆల్ లైక్ అ ప్రొడ్యూసర్ నో నథింగ్ ఇట్ వాజ్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ వీ యూస్ టు కమ్ వీ యూస్ టు హ్యావ్ ఫుడ్ టుగెదర్ వీ యూస్ టు జనరల్గా రొటీన్గా ఉన్న మూవీ కాదు కన్ఫర్మ్గా అంటే అందరూ చెప్పే మాటే మాది రొటీన్ మూవీ కాదు మాది డిఫరెంట్ మూవీ అని డిఫరెంట్గా అంటే మరీ ఓవర్ డిఫరెంట్గా ఉండదు రొటీన్గా అంటే నార్మల్ ఇప్పుడు వచ్చే మూవీస్ లాగా ఉండదు మన జీవితంలో మన చుట్టుపక్కల జీవితంలో జరిగే ఒక కథ లాంటిది క్యారెక్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చైత్ర ఫస్ట్ ఇంపార్టెంట్ దానిలో భరతనాట్యం క్యారెక్టర్ పోర్ట్రే చేయాలి మేము భరతనాట్యం బాగా వచ్చిన వాళ్ళ కోసం దాంతోపాటు తనకి యాక్టింగ్ స్కిల్స్ కూడా తనకున్న యూట్యూబ్స్ అవి ఇవన్నీ చూసి తను చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత ఒక కొత్త అమ్మాయిని ఒక ఫ్రెష్ ఫేస్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాము అది కూడా దాదాపు 30 మందిని చూసి చండీగర్ నుంచి తెప్పించుకొని ఆ అమ్మాయి చేత చేపించాము ఆ అమ్మాయి ప్రస్తుతం హెల్త్ బాగోక రాలేదు అవంతిక హరినాల్వా తను బహుశా సినిమా రిలీజ్కి ముందల 1-3 డేస్ ముందు ఇంకొక మీకు పరిచయం చేస్తాము తర్వాత తను ప్లే చేసే ఇప్పుడు తిను ప్లే చేసే క్యారెక్టర్ ఏంటంటే ప్రేమిస్తే ఎక్కడిదాకైనా వెళ్ళాలి అనే క్యారెక్టర్ ఇంకొకరు ప్రేమిస్తే అనుమానం కూడా ఉంటుంది అనే క్యారెక్టర్ ఒకరు వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ శ్రీ క్యారెక్టర్ లైఫ్లో ప్రతి అమ్మాయి నాకు ఒక జానువే అనే ఒక క్యారెక్టర్ ఒక ప్లేబాయ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ శశాంక్ ఆయనకి ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలి ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి చెప్పొచ్చు మొత్తం ప్రణవం ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుద్ది ఆ 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే దానిలో ఎవరు ఏంటి అనేది సస్పెన్స్ థ్రిల్లర్గా చూపిస్తున్నాము దానిలో జెమిని సురేష్ గారు ఒక మెయిన్ లీడ్ ప్లే చేశారు అంటే ఆయన చేసే రొటీన్ క్యారెక్టర్స్ కాకుండా ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్ అది కూడా ఒక ఫన్నీ వేలో ఉండే ఒక పోలీస్ క్యారెక్టర్
ఆయన ప్లే చేస్తున్నారు. తర్వాత సమీరా గారు డ్యాన్స్ అసిస్టెంట్గా ప్రతి క్యారెక్టర్కి ఈ సినిమాలో ఒక డిఫరెంట్ అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది. ఊరికే క్యారెక్టర్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అన్నట్టు ఉండదు. జబర్దస్త్ బాబీ గారు కానీ దొరబాబు గారు కానీ ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకే వచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ సినిమా మీ ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయదు. మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ పద్మా భరద్వాజ్ గారు ప్రస్తుతం అవైలబుల్ లేరు, పెద్ద మూవీస్ చేస్తున్నారు. ఆయన ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన ఇచ్చిన మూవీస్ కానీ మూవీ సాంగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక 10-11 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే సినిమాలో పాడటం నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అనురాగ్ కులకర్ణి గారు కానీ సునీత గారు కానీ వాళ్ళు పాడిన పాటలు ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి. సో మంచి రెస్పాన్స్ వస్తుంది, దానికి చాలా హ్యాపీగా ఉన్నాము. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు, అలాగే ఇందులో అతి ప్రేమ ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అన్న ఒక చిన్న కాన్సెప్ట్ అండి ఇది. అంటే ఎక్కువగా ప్రేమించినా సరే మనకి ప్రాబ్లమ్సే వస్తాయి. ప్రేమ ఏదైనా సరే ఒక లిమిట్లోనే ఉండాలి అన్న దీంట్లో అలాగ ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తప్పవు అన్న ఒక చిన్న దీంతో ఉంటుందండి ఇది కంటెంట్. సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. ఆర్పి పట్నాయక్ గారు పాడిన పాట కానీ, చాలా ఇయర్స్ తర్వాత ఆర్పి పట్నాయక్ గారును ఉషా గారు పాడారు ఒక పాట, ఆ పాట బాగుంది. అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట కూడా చాలా హైలైట్గా ఉంటాయి. మేము ఫిఫ్త్న ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాము. సో మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఈ మూవీలో నాతో పాటు వర్క్ చేసిన గాయత్రి గారు కానీ, అవంతిక, సమీర, జమిని సురేష్ వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మీరు బ్లెస్ చేయడమే దీనికి నెక్స్ట్. సో ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ బ్లెస్ అస్. మంచి వైబ్స్ ఉన్న టైటిల్ అది. సో అది వినగానే నాకు మంచి ఫీల్ కలిగింది. ఎప్పుడైతే ట్రైలర్ చూశానో ఇది ఒక థ్రిల్లర్ పాయింట్. ఈ రోజుల్లో కనుక ఏదైనా ఒక పాయింట్ కరెక్ట్గా ఉంటే బడ్జెట్తో సంబంధం లేకుండా హిట్స్ అవుతున్న రోజులు ఇవి. అలా మనం చాలా చూసాం రీసెంట్ సినిమాల్లో. అంటే ఓ చిన్న సినిమా కేఎఫ్ కంజర్పాల నుంచి మీరు ఏదైనా తీసుకోండి, పాయింట్ బాగుంటే జనాలు ఆదరిస్తున్నారు. అందులో ఇది 5th February వస్తుంది, అతి త్వరలో మన దగ్గరికి ఈ సినిమా వారం 10 రోజుల్లో వస్తుంది. 5th February నాడు వస్తే మనం చూద్దాం, లెట్స్ ఎంకరేజ్. ముందుగా నిర్మాత తనుజ గారిని అభినందిస్తున్నాను. లేడీ నిర్మాతలు మరింతమంది రావాలి, అలాగే డైరెక్టర్ కుమార్ని. అండ్ శ్రీతో నాకు పర్సనల్ టచ్ ఉంది, ఎప్పుడంటే 8 ఇయర్స్గా తను ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వగానే వచ్చినటువంటి 2-3 సినిమాల్లో ఒక సినిమా నేను తనతో తీశాను. మంచి బాండేజ్ ఉంది తనకి నాకు. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ మంచి టాలెంటెడ్ పర్సన్. ఎలా చూసినా కానీ తనకి ఇది ఇటువంటి ఏదైనా ఒక సినిమా పడి మంచి మళ్ళీ బ్లాక్ బస్టర్ ఒకటి తను రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో యాక్ట్ చేసిన గాయత్రి, అవంతిక అండ్ సమీర వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్కి లుక్స్ పాజిటివ్, ఎదురు చూద్దాం. అండ్ వన్స్ అగైన్ చిన్న సినిమాలు మరిన్ని ముందుకు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.